ఇప్పుడు ఈ దేశంలో నరేంద్ర మోడీ కల్పిస్తున్న చేస్తున్న విచ్ఛిన్నకర ప్రకటనలు అడ్డుకోవడానికి కులాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య వ్యక్తుల మధ్య రెచ్చగొట్టి ప్రకటనలు చేసి విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీని అడ్డుకోవడానికి సుదీర్ఘమైన 4000 కిలోమీటర్లు 200 రోజులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే దీన్ని అభినందించడానికి మనసు లేకపోతే మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీలాంటి చిల్లరగాళ్ళు ఒకవేళ అభినందించినది మాకు నష్టమే తప్ప ప్రయోజనం లేదు కానీ కాంగ్రెస్ బలహీనపడ్డది కాంగ్రెస్ జోడో యాత్ర చేయండి ఈ దిక్కుమాలిన ప్రకటనలు చేస్తున్నంటే టిఆర్ఎస్ బీజేపీ మధ్యలో అంతర్గతంగా ఉన్న అవగాహన ఏదో మీరు అర్థం చేసుకోండి అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి పంచాయతీలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అసలు విభేదాలు లేవు కేవలం రాజకీయంగా కాంగ్రెస్ ను ఖతం చేయడానికి వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ నేను కొట్టినట్టు చేస్తాను వేర్చినట్టు చేయని వీధి నాటకాలు ఆడుతున్నారు అందుకే ఈ రోజు కాయితాలన్నీ పెట్టినా ఇప్పుడు తక్షణమే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నివేదికలు ఇవ్వాలి లేకపోతే తొందరలోనే నెక్స్ట్ వీక్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తా మీరు నా పిటిషన్ ని పూర్తిగా విచారణ చేసి మీరు నిర్ణయం తీసుకునే వరకు ఈ పేరు మార్చడానికి వీల్లేదు నేను అభ్యంతరం ఫైల్ చేస్తా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నేను ఢిల్లీ హైకోర్టు తోని ఇప్పిచ్చి పదే పదే మీకు ఫిర్యాదులు చేస్తున్నా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టింది కాబట్టి ఢిల్లీ ఇచ్చిన హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద తుది నిర్ణయం తీసుకునే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చడానికి వీల్లేదు అందుకే వాళ్ళకి లేఖ రాస్తా వాళ్ళు తక్షణమే కార్యాచరణ పూనుకోకపోతే ఢిల్లీ హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు ఢిల్లీ మూవ్ చేసి ఎన్నికల ప్రధానాధికారిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను పార్టీని చేసి టిఆర్ఎస్ పేరు రద్దు చేయించే వరకు కాంగ్రెస్ కొట్లాడుతుంది వీళ్ళిద్దరు వ్యూహాత్మకంగా చేస్తున్న ఎత్తుగడలను పాల్పడుతున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది.